హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఏపీడీఎస్సి రెండు వేల పద్దెనిమిది హెచ్జీటీ వారికి ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినడి చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడుతున్న బాగా రాయండి నేను ఇంతకుముందు ఎనిమిది వీడియోలలో కాసాగు ఎల్సిఎం హెచ్సిఎఫ్ గాసాగు గురించి కనుగొనే రకరకాల పద్ధతుల గురించి చాలా నిదానంగా వివరంగా చెప్పాను ఖచ్చితంగా ఆ వీడియోలు చూసి తర్వాత ఈ వీడియో చూసి మీకు బాగా అర్థమవుతుంది వాటి యొక్క లింక్ నేను కామెంట్ బాక్స్ డిస్కషన్ పెడతాను ఖచ్చితంగా చూడండి ఏపీ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది హెచ్జిటి వారికి ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం పదిహేడు వందల ఒకటి పదిహేను వందల డెబ్బై ఐదు రెండు వేల పదహారు యొక్క గాసాబా అంటే హెచ్ఎఫ్ కనుగొనండి అని ప్రశ్న ఇచ్చాడు దీనికి గాసాక కనుక్కోవడానికి హెచ్ఎఫ్ కనుక్కోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి వీటిలో మనము ఆన్సర్ బట్టి చూసుకుంటే బెస్ట్ ఇక్కడ ఇక్కడ జవాబులో కింద ఆప్షన్స్లో రెండు అంకెలు ఉంటే షార్ట్ కట్ మెథడు బెస్ట్ అదే జవాబు కానీ ఆప్షన్స్లో మూడు నంబర్స్ ఉంటే అప్పుడు మనకి భాగాహార పద్ధతి డివిజన్ పద్ధతి చేయడం మంచిది కానీ ఈ లెక్కలో మనకి ఆప్షన్ చూస్తే రెండు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి దీనికి షార్ట్ కట్ మెథడ్ బాగా సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్లో గాసాక ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఫస్ట్ పదిహేడు వందలు ఒకటి పదిహేను వందల డెబ్బై ఐదు రెండు వేల పదహారు ఈ మూడు సంఖ్యలు ఒకే నంబర్తో పోవాలి ఏకంతో పోతాయి ఎకంతో పోతాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా జాగ్రత్త చేస్తామని ఇక్కడ మూడు ఐదు వందల అరవై ఏడుల పదిహేడు వందల ఒకటి మూడుతో ఐదు వందల ఇరవై ఐదుల పదిహేను వందల డెబ్బై ఐదు తర్వాత మూడు ఆరు వందల డెబ్బై రెండుల రెండు వందల రెండు వేల పదహారు వచ్చింది మళ్ళీ ఈ ఐదు వందల అరవై ఏడు ఐదు వందల ఇరవై ఐదు ఆరు వందల డెబ్బై రెండు మళ్ళీ ఏ ఎక్కంతో పోతాయి అంటే ఇక్కడ ఏడో ఎక్కంతో పోతాయి సెవెన్ టేబుల్తో పోతుంది అప్పుడు జాగ్రత్త చేస్తే ఏడు ఎనభై ఒకటిలా ఐదు వందల అరవై ఏడు ఏడు డెబ్బై ఐదుల ఐదు వందల ఇరవై ఐదు ఏడు తొంభై ఆరులో ఆరు వందల డెబ్బై రెండు జాగ్రత్త పోయింది తర్వాత మళ్ళీ ఈ ఎనభై ఒకటి డెబ్బై ఐదు తొంభై ఆరు ఏ ఎక్క పోతాయి మూడు ఏకంతో పోతాయి జాగ్రత్తగా చేస్తే అప్పుడు మూడు ఇరవై ఏళ్ళ ఎనభై ఒకటి మూడు ఇరవై ఐదులో డెబ్బై ఐదు మూడు ముప్పై రెండులా తొంభై ఆరు వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై రెండు ఏ ఎక్కంతో పోతాయి ఇవి ఖచ్చితంగా ఏ యక్కంతో పోవు ఈ గాసాక హెచ్ఎఫ్ పోవాలంటే ఖచ్చితంగా మూడు సంఖ్యలు ఒకే నెంబర్తో పోవాలి కాబట్టి ఇవి ఏవి పావుగట్టి వదిలేయండి ఇప్పుడు మనకు గాసాక హెచ్ఎఫ్ ఏం చేయాలంటే ఈ పక్కన ఉన్న సైడ్ ఉన్న మూడు ఏడు మూడు ఇవి మాత్రమే తీసుకోవాలి కింద పోయి తీసుకోకూడదు లాస్ట్ మిగిలిన ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై రెండు తీసుకోకూడదు ఇవి కాసాగు ఎల్సిమ్లు మాత్రమే తీసుకుంటాం దీనికి తీసుకోకూడదు ఇక్కడ మూడు ఏడు మూడు తీసుకోవాలి మూడు ఇంటూ ఏడు ఇంటూ మూడు ఎంత అంటే మూడేళ్ళ ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడులా అరవై మూడు దీని జవాబు గాసాక హెచ్ఎఫ్ అరవై మూడు రెండు వేల పద్దెనిమిది డిఎస్లు ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం రెండు సంఖ్యల అబ్ధము ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు మరియు వాటి గాసాక హెచ్సిఎఫ్ ఇరవై ఎనభై ఏడు అయితే కాసాగు ఎల్సిఎమ్ కనుగోన ఇచ్చాడు ఇక్కడ ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు ఒక మనకు ఒక స్వూత్రం ఉంది అంటే ఇక్కడ రెండు సంఖ్యల అబ్ధము ఈజ్ ఇక్వల్ టు కాసాగు ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ ఇంకా సులభం చెప్పుకోవాలంటే ఏ ఇంటు బి ఇజ్క్వల్ టు ఎల్ ఇంటు హెచ్ అని రాసుకోవచ్చు ఇక్కడ ఏంటి బియ్య అంటే రెండు సంఖ్యలు లబ్ధము ఎల్ అంటే ఎల్సిఎం కాసాగు హెచ్ అంటే హెచ్సిఎఫ్ గాసాగే విధంగా ఏ ఇంటి బియ్యి కూడా ఎల్ ఇంటి హెచ్ గుర్తు పెట్టుకుంటే సులభంగా ఉంటుంది ఇక్కడ ఏ ఏంటి బియ్య అంటే రెండు సంఖ్యలు లబ్ధం లెక్కలు ఇచ్చేసాడు కదా ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు అలాగే రాసుకోండి ఇజగోల్ట్ మళ్ళీ ఇక్కడ ఎల్ అంటే ఎల్సిఎం మళ్ళీ కనుక్కోవాలి తెలియదు మనకు హెచ్ అంటే గాసాక హెచ్ఎఫ్ ఎందు ఇచ్చాడు అక్కడ ఎనభై ఏడు ఇచ్చాడు అక్కడ ఇచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ ఎల్సమ్ కనుక్కోవాలి కనుక్కోవాలంటే ఇక్కడ ఈ ఎనభై ఏడుని అవతల పంపిస్తే ఏం చేస్తుంది అక్కడ భాగిస్తుంది అంటే పెద్ద నంబర్ని చిన్న నంబర్తో భాగించాలి అంటే ఎనిమిది వేల మూడు వందల యాభై రెండుని బై కింద ఎనభై ఏడు పెట్టి దీన్ని జాగ్రత్తగా క్యాన్స్ కొట్టి పక్కన భాగాహారం చేస్తే మనకు ఎంత వస్తుందంటే తొంభై ఆరు వస్తుంది జవాబు అంటే కాసాగు ఎల్సము తొంభై ఆరు అవుతుంది ఇటుండ లెక్క డిఎస్ ను ఇచ్చాడు రెండు సంఖ్య లబ్ధము ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై మరియు వాటి గాసాబా హెచ్సిఎఫ్ డెబ్బై రెండు అయితే వాటి యొక్క కాసాగు యాల్సియం కానుగోనిచ్చాడు ఇది కూడా సేమ్ అదేవిధంగా ఫస్ట్ సూత్రం రాసుకోవాలి ఏ ఇంటు బీజు గల్డు ఎల్ ఎంటు హెచ్ రాసుకోండి ఏ ఇంటి పెట్టి ఇక్కడ రెండు సంఖ్యలు అర్థమవుతుంది ఇక్కడ ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందలు వచ్చింది ఇజ్జికలు పెట్టండి మనం ఎల్సియం కనుకోవాలి కాబట్టి ఆ ఎల్సియం అలాగే రాయండి ఇంటి పెట్టండి హెచ్సిఎఫ్ గాసాకి ఇచ్చేసాడు అక్కడ డెబ్బై రెండు రాయండి ఇప్పుడు మనం ఎల్సింగ్ కనుక్కోవాలి కాబట్టి పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగించండి ఈ పైన ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందలని బై కింద డెబ్బై రెండు పెట్టి దీన్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేస్తే మనకు రెండు వేల నూట అరవై దీనికి జవాబు అవుతుంది అది కాసాగు ఎల్సిఎం తర్వాత ఇంకో ఇంకోలేక చూద్దాం పదిహేను వేల ఆరు వందల నాలుగు పదహారు వేల మూడు వందల ఎనభై ఆరు పదిహేడు వేల నూట అరవై ఎనిమిదిలను భాగించగా వరుసగా నాలుగు ఆరు ఎనిమిది శేషాల నుంచే గరిష్ట సంఖ్య అని ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఎక్కడ మూడు నంబర్స్ ఇచ్చాడు వాటితో పాటు శేషాలు రిమైండర్స్ ఇచ్చాడు ఇచ్చి ఏం గరిష్ట సంఖ్య హయ్యెస్ట్ నంబర్ గరిష్ట అంటే మనం గా గుర్తు రావాలి గా అంటే గరిష్ట సామాన్య కారణాంకం కాబట్టి గరిష్ట అదే హయ్యెస్ట్ అంటే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ విధంగా హైయెస్ట్ వస్తే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ఈ విధంగా నంబర్స్ ఇచ్చి శేషాలు రిమైండర్స్ ఇస్తే ఏం చేయాలంటే ఫస్ట్ మనము వాటిని నంబర్స్లో నుంచి శేషాలు రిమైండర్స్ తీసివేయాలి వరుసకి ఇక్కడ పదిహేను వేల ఆరు వందల నాలుగులో నుంచి ఫస్ట్ శేషం రిమైండర్ని నాలుగుని తీసివేయాలి తీసేస్తే పదిహేను వేల ఆరు వందలు వచ్చింది మరి రెండవ సంఖ్య పదహారు వేల మూడు వందల ఎనభై ఆరులో నుంచి రెండవ రిమైండర్ శేషం ఆరుని తీసివేస్తే పదహారు వేల మూడు వందల ఎనభై వచ్చింది మూడవ సంఖ్య పదిహేడు వేల నూట అరవై ఎనిమిదిని నుంచి రెండు మూడవ శేషం ఎనిమిది తీసేస్తే పదిహేడు వేల నూట అరవై వచ్చింది విధంగా మొదట రిమైండర్స్ని తీసివేయాలి గాసాఖలో తీసివేసిన తర్వాత వాటికి మనకు గాసాక కనుక్కోవాలి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ రెండు నంబర్లు తీసుకుంది ఇక్కడ పదిహేను వేల ఆరు వందలు పదహారు వేల మూడు వందల ఎనభై తీసుకుంది ఇక్కడ ఇప్పుడు ఈ పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగిద్దాం ఇక్కడ ఈ పదహారు వేల మూడు వందల ఎనభైని పదిహేను వేల ఆరు వందలతో భాగిస్తే ఇది ఒక్కసారి మాత్రం పోతుంది పోతుంది కాబట్టి పదిహేను వేల ఆరు వందలు వచ్చింది ఇప్పుడు జాగ్రత్తగా తీసివేస్తే మనకు ఏడు వందల ఎనభై వచ్చింది అంటే ఇక్కడ శేషం సున్నా రాలేదు కాబట్టి మళ్ళీ దీన్ని భాగించాలి ఏడు వందల ఎనభైతో ఇందాక భాగించిన దేంతో భాగించామో పదిహేను ఆరు వందలు దాన్ని భాగించాలి ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది ఇది ఇది దాదాపు ఇది రెండు సార్లు పోతుంది అంటే పదిహేను వందల అరవై తీసేసే సున్నా వచ్చింది ఎక్స్ట్రాగా సున్నా ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ భాగపరంలో ఇంకా సున్నా పెట్టుకోండి అంటే ఇక్కడ శేషం సున్నా వచ్చేసింది కదా శేషం సున్నా వచ్చింది కాబట్టి దీనికి గాసాక ఏడు వందల ఎనభై వచ్చింది అయితే ఇంకో నెంబర్ ఉంది కదా ఈ ఏడు వందల ఎనభైకి ఆ మిగిలిన పదిహేడు వేల నూట అరవైకి మళ్ళీ గాశాఖ కనుక్కోవాలి అప్పుడు పదిహేడు వేల నూట అరవైని ఏడు ఎనభైతో భాగించాలి ఫస్ట్ సార్లు పోతుంది అప్పుడు పదిహేను వందల అరవై వచ్చింది తీసివేస్తే జాగ్రత్తగా ఇక్కడ నూట యాభై ఆరు వస్తుంది పక్కనున్న పైన ఉన్న సున్నా దించుకోండి ఇక్కడ మనకు శేషం ఎంత వచ్చింది పదిహేను వందల అరవై వచ్చింది మరి దేంతో భాగించాం ఏడు వందల ఎనభైతో భాగించాం ఏడు వందల ఎనభై అనేది చాలా చిన్నది ఇక్కడ అందువల్ల దీన్ని మళ్ళీ రెండవసారి మళ్ళీ భాగించాలి మళ్ళీ రెండు సార్లు పోతుంది రెండు సున్నా సున్నా రెండు ఎనిమిది వందల పదహారు రెండేళ్ళ పద్నాలుగు పదిహేను వందల వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ సున్నా వచ్చింది శేషం సున్నా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు గా శాఖ మన దేనితో భావించాము ఇక్కడ ఏడు వందల ఎనభైతో భాగించాం కాబట్టి ఏడు వందల ఎనభై ఎనిమిది గా శాక హెచ్ఎఫ్ అవుతుంది తర్వాత ఇంకో లక్ష చూద్దాం రెండు మూడు నాలుగు ఐదు ఆరులు వచ్చే భాగించగా ప్రతిసారి శేషం ఒకటి వచ్చే మిక్కిలి కనిష్ట సహజ సంఖ్య కనుగొను అని ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు శేషము రిమైండర్ ఇచ్చాడు ఇంకా కనిష్ట సహజ సంఖ్య అంటే కాసాగు కాసాగు అంటే కనిష్ట సామాన్య గురిజము కదా అంటే కాసాగు కనుక్కోవాలి లీస్ట్ అంటే లీస్ట్ నేచుల్ నంబర్ అడిగాడు ఇక్కడ లీస్ట్ అంటే ఎల్సిఎమ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇక్కడ కనుక్కోవాలి ఇంతకుముందు దీని ముందు లెక్క చెప్పుకున్నప్పుడు అక్కడ గాసాక హెచ్ఎఫ్ కనుక్కున్నప్పుడు ముందుగా ఇచ్చిన నంబర్స్లో నుంచి రిమైండర్స్ శేషాలు తీసివేసాం ముందు తీసివేసి తర్వాత అక్కడ గాసాక హెచ్ఎఫ్ కనుక్కున్నాము కాసాగలు ఎలా కాదు ఇచ్చిన నంబర్స్కి మొదట ఫస్టే ఎల్సిఎం కనుక్కోవాలి ఆ తర్వాత ఆ సేషన్ దానికి కూడాలి యాడ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఏంది ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి ఏ ఎక్కంతో పోతాయి రెండో టేబుల్తో పోతాయి కాబట్టి ఇక్కడ రెండో ఒకటి రెండు మూడు బాదు కాబట్టి మూడు అలా కింద దించుకోండి మళ్ళీ రెండో నాలుగు ఐదు బాదు కాబట్టి ఐదు అలా దించుకోండి రెండు మూడులో ఆరు వచ్చింది మళ్ళీ ఇది ఇక్కడ ఒకటి మూడు రెండు ఐదు మూడు ఇవి ఏ ఎక్కంతో పోతాయి అంటే ఇక్కడ మూడు మూడు ఉండేవి ఇది మూడో ఎక్కల పోతాయి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎల్సిఎమ్ కాసా కొనుక్కున్నప్పుడు ఏవైనా రెండు సంఖ్యలు పోయినా మనం చేయవచ్చు అదే కాసాగ హెచ్సిఎఫ్లో ఈ మెథడ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని నెంబర్స్ పోతేనే చేయాలి లేకపోతే చేయకూడదు అది హెచ్సిఎఫ్లు కాసాగులు మాత్రం రెండు పోతే చేయొచ్చు ఇక్కడ మూడు 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 ఎకరం పోతాయి కాబట్టి మూడు ఎకరం ఫస్ట్ ఒకటి అలా దించుకోండి మూడో ఒకటిలో మూడవది రెండు కూడా రెండు అలాగే దించుకోండి ఐదు కూడా అలా కింద దించుకోండి మూడొకట్లో మూడు పోతుంది ఇంకా ఏమి లేవు కింద ఒకటి ఒకటి రెండు ఐదు ఒకటి ఈ రెండు ఐదు ఒక ఏ కింద పోతాయా ఇంకా పావు కాబట్టి దాన్ని వదిలేయండి ఇప్పుడు కాసాగు కనుక్కోవాలి కాసాగు కనుక్కొని ఏం చేయాలంటే పక్కన ఉన్న రెండు మూడు లాస్ట్లో కింద మిగిలాయి అక్కడ రెండు ఐదు మిగిలాయి ఇవి మల్టిఫికేషన్ చేసుకోవాలి ఇందాక షార్ట్కట్ మెథల్లో కాసాకలో మాత్రం ఆ పక్కన వాటిని తీసుకుని కింద తీసుకోకూడదు కానీ కాసాగులో మాత్రం ఈ పక్కన సైడు ఉన్న రెండు మూడు తీసుకోవాలి కింద వైపు కూడా తీసుకోవాలి ఇప్పుడు రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు మూడు ఆరు అరవై పన్నెండు పన్నెండు ఐదుల అరవై వచ్చింది నిజవాబు కాసాగు వచ్చింది ఆ తర్వాత ఏం చేయాలి శేషం రిమైండర్ని దీనికి కూడాలి అక్కడ ఒకటి శేషం ఇచ్చాడు ప్రశ్నలో అరవైకి ఒకటి కూడితే అరవై ఒకటి మనకు కావలసిన సంఖ్య తర్వాత లెక్క చూద్దాం పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పైలోచ్చే భాగించినప్పుడు శేషాల వరుసగా పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు వచ్చే కనిష్ట సహజ సంఖ్య అని ఇచ్చాడు ఇక్కడ ఇది దీని ముందు లెక్కలో కొన్ని సంఖ్యలు ఇచ్చాడు ఓన్లీ ఒక శేషం మాత్రం ఇచ్చాడు అక్కడ ఈ విధంగా ఒక్క శేషం ఇస్తే ఒక రిమాండ్ ఇస్తే కాసాగు కనుక్కోమంటే అక్కడ మా ఫస్ట్ కాసాగు కనుక్కొని ఆ తర్వాత శేషాన్ని కోడతాం కానీ ఈ లెక్కలో మాత్రం ఇక్కడ కూడా కనిష్ట సహజం కనుక్కోమన్నాడు అంటే కనిష్ట అంటే కాసాగు అంటే ఎల్సిఎం కనుక్కోవాలి ఇక్కడ కనుక్కోవాలంటే ఇక్కడ ఒక శేషం కాదు చాలా శేషాలు ఇచ్చాడు ఈ విధంగా చాలా శేషాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాసాగు కనుక్కోంటాం మాములు విందాగలాగా కాసాగు కనుక్కుంటాం అక్కడ శేషం వచ్చినప్పుడు కూడాం కానీ ఇక్కడ తీసివేయాలి లాస్ట్లో చూద్దాం ఒక లెక్కల జరి ఇప్పుడు ఈ పద్దెనిమిది ఇరవై నాలుగుకి ముప్పైకి ఫస్ట్ కాసా కనుక్కుందాం ఎల్సియం కనుక్కుందాం ఇవన్నీ ఏ ఏకంతో పోతాయి మూడో ఎకరం పోతాయి మూడు మూడాల పద్దెనిమిది మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు పొదల ముప్పై వచ్చింది మళ్ళీ ఆరు ఎనిమిది పది రెండో ఎక్కువ బాగుతాయి రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పది ఇప్పుడు మూడు నాలుగు ఐదు ఏ ఎక్కువ బావు కాబట్టి ఈ వదిలేయండి ఇప్పుడు ఏమవుతుంది ఆ పక్కనున్న మూడు రెండు కింద ఉన్న మూడు నాలుగు ఐదు అంటే ఇప్పుడు మల్టిప్కేషన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మూడు వందల అరవై వచ్చింది అయితే మూడు వందల అరవై వచ్చిన తర్వాత ఏం చేసిన తర్వాత శేషాలు అక్కడ మనకి ఏమి ఇచ్చాడు పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇచ్చాడు ఒకసారి మనం బాగా గమనిస్తే మనకు ఇచ్చిన సంఖ్యలు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై శేషాలు పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇప్పుడు వరుసగా మనం తీసివేస్తే ఈ పద్దెనిమిది నుంచి పద్నాలుగు తీ నాలుగు వచ్చింది ఇరవై నాలుగు నుంచి ఇరవై దిగేస్తే నాలుగు వచ్చింది ముప్పై నుంచి ఇరవై ఆరు తీ నాలుగు వచ్చింది అన్నింటి సమానంగా నాలుగు వచ్చింది తీసివేస్తే ఈ నా తీసివేసిన ఈ నాలుగుని మనం జవాబు మూడు వందల అరవై నుంచి ఈ నాలుగును తీసివేయాలి తీసివేస్తే అప్పుడు మూడు వందల యాభై ఆరు దీనికి జవాబు అవుతుంది ఇటువంటిదే ఇంకో లెక్క చూద్దాం పది ఇరవై ముప్పైలొచ్చే భాగించినప్పుడు వరుసగా ఐదు పదిహేను ఇరవై ఐదులు శేషాలు వచ్చే రిమైండర్స్ వచ్చే కనిష్ట సహజ సంఖ్య లీస్ట్ న్యాచురల్ నంబర్ కొనుగోలు ఉన్నాడు ఇది కూడా ఫస్ట్ మనము ఈ పది ఇరవై ముప్పైకి ఫస్ట్ కాసా కనుక్కోవాలి ఎల్సం కొనుక్కోవాలి దీన్ని షార్ట్ కట్ మనకు చేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పది కొట్టేయచ్చు ఎందుకంటే పది యాకు ఇరవై వస్తుంది కూడా పది కొట్టేయచ్చు ఇక్కడ ఇకపోతే ఇరవై ముప్పై ఉంది ఇప్పుడు ఇట్లా పెద్ద నంబర్ అయితే ఇక్కడ ముప్పై ముప్పై అనేది కాసాగు యాల్సియం అవుతుంది అవుతుందంటే కాదు ఎందుకంటే ఇది ఇరవై ఎక్కంలో రాదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ముప్పై ఒక్క తర్వాత ఎక్కం అంటే గురిజం అంటే ముప్పై రెండు అరవై తీసుకోండి ఈ అరవై అనేది ఇరవై ఎక్కంతో పోతుంది కాబట్టి ఇది దీనికి కాసాగు ఎల్సిఎం అరవై అవుతుంది ఆ తర్వాత ఏం చేయాలి కాసాగు అనుకున్న తర్వాత ఇచ్చిన నంబర్స్లో నుంచి ఈ శేషాలన్నీ తీసివేయండి తీసివేస్తే అన్నిటికీ సమానంగా ఐదు చూడండి ఇక్కడ పది నుంచి ఐదు తీస్తే ఐదు వచ్చింది ఇరవై నుంచి పదిహేను పోతే ఐదు వచ్చింది ముప్పై నుంచి ఇరవై పోతే ఐదు అన్నింటి సమానంగా ఐదు వచ్చింది ఈ ఐదునేం చేయాలంటే ఈ కాసాగా అరవైలో నుంచి తీసివేయాలి అరవై ఐదులో నుంచి అరవైలో నుంచి ఐదు తీసివేస్తే యాభై ఐదు మనకు జవాబు అవుతుంది తర్వాత మూడో లక్ష చూద్దాం రెండు సంఖ్యల గాసాక హెచ్ఎఫ్ ఏడు మరియు గాసాకాని భాగహార పద్ధతిలో డివిజన్ మెథడ్లో కనుగొనడం లభించిన మొదటి మూడు భాగ ఫలాలు క్వశ్చన్స్ ఇక్కడ కింద ఇచ్చాడు అవి ఒకటి రెండు మూడు అయితే ఆ సంఖ్యలు డాష్ అని ఇచ్చాడు ఇక్కడ మనం సులభంగా చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ తీసుకోండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ ఇరవై ఒకటి ఉంది ఈ డెబ్బైని ఇరవై ఒకటితో భాగస్ పోతుంది మూడు సార్లు పోతుంది అంటే ఇరవై ఒకటి మూడు అరవై మూడు వస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ శేషము మూడు వచ్చి ఫస్ట్ భాగబలం ఇక్కడ మూడు వచ్చింది కానీ మనకు క్వశ్చన్ ఎవరు ఫస్ట్ బాగబలం ఒకటి రావాలి అంటే ఇది కాదు ఇది తర్వాత నెక్స్ట్ ఇరవై రెండు ఆప్షన్ ఇరవై తొమ్మిది ఎనభై ఏడు ఉంది దీన్ని ఎనభై ఏడుని ఇరవై తొమ్మిదితో భాగంగా పోతుంది ఇక్కడ మూడు సార్లు పోతుంది కాబట్టి ఇక్కడ అంటే మూడు సార్లు పోతుంది కాబట్టి ఫస్ట్ బాగబలం మూడు రావాలి కానీ ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉంది కాబట్టి ఇది కూడా కాదు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ తీసుకోండి నలభై తొమ్మిది డెబ్బై తీసుకోండి ఈ డెబ్భై నలభై తొమ్మిది భాగిస్తే నలభై తొమ్మిది ఒకటిలా నలభై తొమ్మిది వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది బాగపాలం ఒకటి వచ్చింది ఇప్పుడు మనకు క్వశ్చన్లో శేషాలు ఏమి ఇచ్చాడు ఇక్కడ బాగపాలేమి ఇచ్చాడు ఇక్కడ ఒకటి రెండు మూడు ఇచ్చాడు అంటే ఫస్ట్ ఒకటి ఉంది కదా అంటే దీని జవాబు ఖచ్చితంగా ఇది నలభై తొమ్మిది డెబ్బై అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినప్పుడు నాన్ మ్యాథ్స్ వల్ల సరిగ్గా అర్థం కాకపోయి ఉండొచ్చు ఖచ్చితంగా మీరు ఇంతకుముందు నేను చెప్పిన ఎనిమిది వీడియోలు నిదానంగా వివరంగా చెప్పాను ఖచ్చితంగా వాటిని చూస్తే మీకు మీరు రేపు ఎక్స్ డిఎస్సిలో కానీ మిగతా ఆర్ఆర్బి కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ క్వశ్చన్ హెచ్సిఎఫ్ గురించి ఎల్సిఎం గురించి మీకు ఎలా ఇచ్చినా కూడా ఖచ్చితంగా మీరు బాగా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత నేను కామెంట్ బాక్స్ మరి డిస్క్రిప్షన్ ఒక అండ్ టెస్ట్ పెడతాను మీరు బాగా రాయండి ఓకే ఫ్రెండ్స్ ఆది బెస్ట్ మీ చాశ్రీ చగనం శ్రీనివాసులు